Jilla Chandragiri MLA Chevireddy Bhaskar Reddy ni police lu arrest chesaru. Chandragirilo survey vivadamlo Chevireddy ni adupuloki teesukunnaru. Pakalalo survey chestunna varini addukoni tablu lakkunna varini arrest chesi Chittoru PTC ki taralincharu. Aithe arrest chesina varini PTC lo petti adhikaram ledantu MLA Chevireddy Bhaskar Reddy police lato vagvadaniki dikaru. ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అర్ధరాత్రికి అరెస్టు చేసి సత్యవేడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పకుండా పోలీసులు వేధిస్తున్నారంటూ స్టేషన్లోనే నిరసనకు దిగారు. సత్యవేడు పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు. వైసీపీ కార్యకర్తలతో పాటు అక్కడకు పోటాపోటీగా టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్పీ సుప్రజ అదనపు పలగాలను మోహరించారు. అంతకుముందు నిన్న సాయంత్రం సర్వే చేసేందుకు వచ్చిన వ్యక్తులపై దౌర్జన్యం చేసి అడ్డుకున్న వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేసిన వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదివారం రాత్రి చిత్తూరులో ధర్నా చేపట్టారు. పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ పోలీసు శిక్షణ కేంద్రం ఎదుట బైఠాయించారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని జయదేవ్ కాలనీకి కొందరు వ్యక్తులు ఆదివారం సర్వే కోసం వచ్చారు. వారిపై స్థానిక వైకాపా నాయకులు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారు. వైకాపా నాయకులు దౌర్జన్యం చేసి ట్యాబ్లు లాక్కున్నారంటూ ఆ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు చెందిన నాయకులు నంగా నరేష్ రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, ప్రకాష్ రెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని చిత్తూరులోని పీటీసీకి తరలించారు. సమాచారం అందుకున్న చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి రాత్రి 10:45 చిత్తూరుకు చేరుకొని అక్కడ పోలీసు శిక్షణ కేంద్రం ఎదుట బైఠాయించారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరు తెదేపా నాయకులు సైతం అక్కడికి చేరుకున్నారు. వైకాపా నాయకుల దౌర్జన్యం నశించాలంటూ వారు నినదించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. అర్ధరాత్రి చెవిరెడ్డి ఓవరాక్షన్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.